అందరికీ నమస్కారం. నా పేరు తాతారావు. ఇప్పుడు బిగ్ బాస్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ యువత అనేది బిగ్ బాస్ చూస్తున్నారు. ఈ బిగ్ బాస్లో కంటెస్టెంట్ కొంతమంది ఉన్నారు, అభిజీత్ అని, సోహెల్ అని, హరియాణా అని, హారిక అని. ఇటువంటి కంటెస్టెంట్ స్కిట్లో టాస్క్ ఇవన్నీ బాగా చేస్తున్నారు. కాకపోతే అభిజిత్గా ఫేమస్ అవుతుండడం మిగతా కంటెస్టెంట్ కొద్దిగా ఇబ్బందిగా అనిపించచ్చు. కానీ ఎక్కువగా లేడీ కాలేజ్కి వచ్చేసరికి నేను అంటే ఈ మధ్య రీసెంట్ కాలంలో చాలామంది హాట్స్టార్లో ఇప్పుడు నాగార్జున సార్ హాట్స్టార్లో ఓటింగ్ చేయండి, ఓటింగ్ చేయండి, మీ ఓటు బాక్స్ ఇవ్వండి అని వీళ్ళు కన్సిస్టెంట్ అడుగుతున్నారు. కన్సిస్టెంట్ అడిగేటప్పుడు చాలామంది లేడీ ఫ్యాన్స్ అండ్ కొంతమంది జెంట్స్ కూడా హరియాణాకి ఇప్పుడు ఇంట్రాక్ట్ అవుతున్నట్టుగా అనిపించింది. అది నేను చూసిన వాళ్ళు అభిజిత్ కూడా మంచి ఫామ్లో ఉన్నారు, టాస్క్లో కూడా బాగా చేస్తారు. మిగతా వీళ్ళు ఇప్పుడు కమ్యూనికేషన్ ఎలా ఉందంటే ఈ మధ్యన చాలా అసలు పాజిటివ్ వేలో ఉంది. నెట్టు వెరీ కామెంట్స్ వస్తాయి అని అంటాను తప్పించి అందులో వాస్తవాలు ఉన్నాయో లేదు నాకే తెలియదు. కానీ పాజిటివ్ బజ్ మాత్రం కంటెస్టెంట్లో ఉంది. కంపల్సరీగా వీళ్ళు అభిజిత్కి పోటీగా నాకు అంటే అభిజిత్ ఎక్కువగా ఓటింగ్స్ వస్తాయని ఉన్నాను. నేను కూడా కొన్ని సీన్స్ చూశాను, అభిజిత్ మంచిగా ఆడుతుంది, టాస్క్ కూడా బాగున్నాయి. హరియాణా కూడా పోటీకి ఇప్పుడు రావడం వల్ల ఇప్పుడు నాకు తెలిసి అభిజిత్ హరియాణా కంటెస్టెంట్ వీళ్ళిద్దరికి మధ్యన పోటీ ఎక్కువ అవుతుందేమో, వీళ్ళిద్దరు ఫైనల్ కంటెస్టెంట్ అవుతారేమో నేను అనుకుంటాను. సో బిగ్ బాస్ అందరూ చూడండి, మీ యొక్క ఓటింగ్ని కంపల్సరీగా ఎవరికి ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఎవరికి ఇవ్వాలని కూడా తెలిపడి అవకాశం మీ ముందు కాబట్టి కంపల్సరీ మీ ఓటింగ్ని తెలపండి. హాయ్ అండి, నేను బిగ్ బాస్ డైలీ ఫాలో అవుతూ ఉంటాను. ఎపిసోడ్ ఫస్ట్ నుంచి ఎంతవరకు డైలీ నేను ఫాలో అవుతూ ఉంటాను. ఏంటంటే నాకు ఇష్టమైన కంటెస్ట్ వచ్చేసి సోహెల్. ఎందుకంటే ప్రతిసారి కూడా గేమ్ని జెన్యున్గా ఆడుతున్నాడు, ఎవరి మీద ఆధారపడకుండా ఎవరి సలహాలు తీసుకోకుండా ఆడుతున్నాడు. ఇంకోటి ఏంటంటే టాస్క్ వేసింగ్ వచ్చేసరికి 100% ఎఫర్ట్ పెడుతున్నాడు. మిగతా వాళ్ళు ఉంటే అలా కాదు, కొంతమంది బ్రెయిన్ గేమ్ ఆడతారు. అభిజిత్ ఏంటంటే ముందే ఊహించుకుంటాను అన్నమాట, నేను అదే టాస్క్లో పాల్గొనలేను, నేను సరిపడలేను, వాళ్ళతో ఈక్వల్ ఉండలేను అని చెప్పేసి అంటాడు. కాకపోతే సోహెల్ ఏంటంటే జెన్యున్గా ఆడతాడు. ఇంకోటి ఏంటంటే కోపం ఎక్కువ, వెంటనే బరస్ట్ అయిపోతుంటాడు అనమాట. దానివల్ల ఏంటంటే అతను ఒరిజినాలిటీ బయటపడుతుంది గేమ్. ఎందుకంటే ఎవరు ఒరిజినాలిటీ ఎలా ఉంటుంది తెలియడానికే గేము. ఆ సోహెల్ ఏంటంటే 100% తన ఒరిజినాలిటీ బయటపెట్టాడు. ఫస్ట్లో అయితే ప్రతి మిద్దాన మీద యాంగర్ అయిపోతూ ఉండేవాడు, కాకపోతే ఇప్పుడు తెలుసుకొని నీట్గా పద్ధతిగా ఆడుతున్నాడు. నెక్స్ట్ అవ్వాలి ఎవరికైనా ఇబ్బంది పడితే వెంటనే ఎయిలేజ్ అయ్యి సారీ చెప్పడం అవన్నీ చేసుకుంటూ ఉంటున్నాడు. సో సోహెల్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను.